హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. ఈరోజు మనం పూరీ కర్రీ తయారీ విధానం చూద్దాం. పూరీ కుర్మా తయారీ చేసేటప్పుడు ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని నాన్ స్టిక్ గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం దీంట్లో తాలింపు గింజలు వేస్తున్నాం. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, తరువాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక చిన్న క్యారెట్, తరువాత పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు, ఒక మూడు ఆనియన్స్ తీసుకున్నానండి. ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి కలపాలి. పూరీ కుర్మాలో ఆనియన్స్ ఎక్కువగా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నానబెట్టి ఉంచుకున్న పచ్చి బఠానీలు వేస్తున్నానండి. ఈ బఠానీలు ఒక 2 అవర్స్ నానబెట్టాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ కలపాలి. ఇప్పుడు దీంట్లో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. తరువాత 1 స్పూను పసుపు, 1 స్పూన్ గరం మసాలా. ఇప్పుడు అంతా కలపాలి. ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 చిన్న టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కోసానండి, దాన్ని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలపాలి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేయాలి. ఇప్పుడు దీన్ని కలపాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి అంతా కలపాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి 2 మినిట్స్ స్విమ్లో మగ్గనివ్వాలి. 2 మినిట్స్ మగ్గిపోయింది. ఇప్పుడు మూత ఓపెన్ చేద్దాం. ఇప్పుడు దీంట్లో 2 గ్లాసుల వాటర్ పోయాలి. వాటర్ పోసాం కదా, ఒకసారి కలపాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఈ వాటరు హై ఫ్లేమ్లో ఎసరు వచ్చే వరకు మగ్గనివ్వాలండి. ఇది ఎసర వచ్చేలోపు 1 గిన్నెలో 3 స్పూన్ల ఈ స్పూన్తో 3 స్పూన్ల శనగపిండి తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ పోసి ఉండలు లేకుండా పిండి చక్కగా కలుపుకోవాలి. శనగపిండి వాటర్ పోసి ఉండలు లేకుండా ఈ విధంగా కలిపాము. ఇప్పుడు ఇది మూత ఓపెన్ చేద్దాం. ఇది మరుగుతుంది కదా, మనం సిమ్లో పెట్టి మాత్రమే ఈ వాటర్ పోయాలండి, లేకపోతే అంతా గడ్డ కట్టిపోతుంది. ఇప్పుడు శనగపిండి కలిపిన వాటర్ని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా పోయాలండి. ఇప్పుడు దీన్ని అంతా బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేశాను, మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. స్టవ్ ఆన్ చేస్తాం కానీ మనం దీన్ని సిమ్లో మాత్రమే ఉడకనివ్వాలి, లేకపోతే అంతా గడ్డ కట్టిపోతుంది. చూసారు కదా, శనగపిండి వాటర్ పోయగానే చిక్కదనం వచ్చేసింది. ఇప్పుడు మూత పెట్టి సిమ్లో 2 మినిట్స్ మగ్గనివ్వాలి. 2 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మూత ఓపెన్ చేద్దాం. ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ నేను 4 ఆలుగడ్డలను ఉడికించి పెట్టి ఈ విధంగా స్మాష్ చేశాను. చిన్న చిన్న ముక్కలు ఉంచానండి మధ్య మధ్యలో తింటుంటే తగలడం కోసం. ఇప్పుడు వీటిని దాంట్లో వేసేద్దామండి. ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి దీన్ని అంతా కలుపుదాము. ఆలుగడ్డ వేసాం కదండి, ఇప్పుడు దీంట్లో మనం ధనియాల పొడి 1 స్పూన్ వేస్తున్నాము. ధనియాల పొడి వేసాం కదా, ఇప్పుడు అంతా ఒకసారి కలపాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర పైన వేస్తున్నాను. ఓకే అండి, పూరీ కూడా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే అండి, ఎంతో రుచికరమైన వేడి వేడి ఇంట్లోనే హోటల్ స్టైల్ పూరీ కర్రీ రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా భాగ్యమ్మ ఫుడ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.